ఒక అవలోకనం ప్రత్యేక ధారావాహిక పదకొండవ భాగం సవాళ్లను దీటుగా ఎదుర్కొన్న తెలంగాణ వినండి ఏడాది కాలం ఒక రాష్ట్ర చరిత్రలో తక్కువేమీ కాదు అది కొత్త రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో ఒక ఏడాది కాలంలో జరిగిన పరిణామాలు రాష్ట్ర ప్రగతిని నిర్దేశించేవిగా ఉన్నాయి ఈ ఏడాది దాదాపుగా కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడానికి చేపట్టిన చర్యలే ప్రధానంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో జరిగిన కొన్ని ప్రధాన పరిణామాలు రానున్న కాలంలో రాష్ట్ర రాజకీయ సామాజిక ఆర్థిక సాంస్కృతిక రంగాలలో కీలకం కానున్నాయి అలాంటి కొన్ని పరిణామాలను ఈనాటి రెండు వేల ఇరవై ఒక అవలోకనం ధారావాహికలో సమీక్షించుకుందాం కరోనా వైరస్ ప్రపంచమంత విస్తరించి రాష్ట్రంలోనూ ప్రవేశించింది మార్చి నెల తొలి వారంలోనే రాష్ట్రంలో తొలి కోవిడ్ కేసు నమోదైంది మార్చి మొదటి వారంలో దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఒక వ్యక్తికి కరోనా వైరస్ ఉందని అయింది కరోనా వైరస్ వేగంగా విస్తరించకుండా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం మార్చి నెల నుంచి జాగ్రత్త చర్యలు అమలు చేసింది ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిని పరీక్షించడం వారితో కాంటాక్ట్ అయిన వాళ్ళని కూడా పరీక్షించడానికి పలు ముందస్తు చర్యలు అమలు చేసిన రాష్ట్రం రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి విద్యా సంస్థలు కోచింగ్ సెంటర్లు సమ్మర్ క్యాంపులు బహిరంగ సభలు సమావేశాలు ర్యాలీలు సెమినార్లు ఉత్సవాలు ఎగ్జిబిషన్స్ సాంస్కృతిక కార్యక్రమాలు మొదలైన వాటి నిర్వహణపై నిషేధం అమలు చేసింది జనతా కర్ఫ్యూ ఆ పైన లాక్డౌన్ వంటి చర్యలతో రాష్ట ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంది కోవిడ్ నైన్టీన్ వ్యాప్తి నియంత్రణ చర్యలు ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి ప్రస్తుతం బ్రిటన్ లో ఇటీవల వెలుగు చూసిన కరోనా వేరియంట్ నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చిన పదిహేను వందల మందికి పైగా ప్రయాణికులను ఆరోగ్య స్థితిగతులను పరిశీలిస్తోంది కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి దేశ ప్రకటించారు అందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఇచ్చి డౌన్ ను సంపూర్ణంగా అమలు చేసింది ముందుగా మూడు వారాల కోసం మొదలైన కోవిడ్ లాక్డౌన్ అనంతరం దేశంలోని ఇతర ప్రాంతాల లాగానే దీర్ఘకాలం సాగింది లాక్డౌన్ సమయంలో కోవిడ్ నైన్టీన్ నియంత్రణ పట్ల ఒకవైపు మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తూ మరోవైపు వైద్య ఆరోగ్య సదుపాయాలను పెంచుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం యావత్తు ఒక తాటిపై నిలిచి పనిచేసింది నిత్యావసర వస్తువుల సరఫరా పేదలకు రేషన్ సరఫరా చేస్తూనే మరోవైపు కోవిడ్ ప్రభావాన్ని నియంత్రించేందుకు ప్రభావపూరితంగా పనిచేసింది అందులో వైద్యులు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ముఖ్యంగా ఆరోగ్య కార్యకర్తలు పోలీస్ సిబ్బంది క్షేత్రస్థాయిలో అసాధారణ రీతిలో సేవలందించారు మొదట్లో కోవిడ్ టెస్టులు తగినంతగా జరగటం లేదన్న విమర్శలు వచ్చినా తర్వాతి కాలంలో రోజుకు యాభై వేలకు పైగా పరీక్షల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకుని లోపాలను రాష్ట్రం అధిగమించింది ఈ క్రమంలోనే గచ్చిబౌలిలో అతి తక్కువ కాలంలో పదిహేను వందల పడకలు దాదాపు ఐదు వందల సిబ్బందితో అత్యాధునిక వైద్య సదుపాయాలతో టిమ్స్ ఆసుపత్రి ఏర్పాటైంది ఇక వలస కార్మికులను భద్రంగా వారి స్వరాష్ట్రాలకు చేర్చడానికి ప్రత్యేక రైళ్లు బస్సులను ఏర్పాటు చేసి ఉచిత ప్రయాణానికి ప్రభుత్వం వీలు కల్పించింది గడిచిన వందేళ్ల కాలంలో కనీ విని ఎరుగని స్థాయిలో భారీ వర్షాలు మూసీ నదికి వరదల్ని ఈ ఏడాది హైదరాబాద్ ఎదుర్కొంది సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది పెద్ద ఎత్తున విపత్తులు అంటే గుర్తుకు వచ్చేది మూసీ నదికి పంతొమ్మిది వందల ఎనిమిది సెప్టెంబర్లో మూడు రోజుల పాటు వచ్చిన వరదలు నూట పన్నెండు ఏళ్లకు ఈ ఏడాది అక్టోబర్లో రికార్డు స్థాయిలో మూడు రోజుల్లో సగటున రోజుకు పంతొమ్మిది సెంటీమీటర్ల కంటే ఎక్కువగా కురిసిన వర్షాలకు నగరం చుట్టుపక్కల చెరువులు కుంటలు పొంగిపొర్లాయి లక్షలాది ఇళ్లు నీట మునిగాయి వేలాది మంది ప్రజలు వారం రోజుల పాటు తీవ్ర ఇబ్బందులు పడ్డారు నలభై మంది వరదల్లో కొట్టుకుపోయారు ఇక కొట్టుకుపోయిన వాహనాలకు లెక్కలేదు ప్రజలకు సహాయం అందించడానికి సైన్యం పారామిలిటరీ ఎన్డీఆర్ఎఫ్ ఇంకా స్థానిక జీహెచ్ఎంసీ రిలీఫ్ టీమ్స్ రంగంలోకి దిగాయి తీవ్ర ఇబ్బందులు పడ్డ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పదివేల రూపాయల తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లింది చైనా సరిహద్దుల్లో ఏర్పడిన పరిస్థితుల్లో రాష్ట్రానికి చెందిన కల్నల్ సంతోష్ వీరమరణం పొందటం రాష్ట్రంలోని యావత్ ప్రజానీకాన్ని ఆవేదనకు గురిచేసింది తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ ఏడాదిన్నరగా చైనా భారత్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ సరిహద్దులో జరిగిన ఘర్షణతో కూడిన ఘటనల్లో వీరమరణం పొందారు భార్య సంతోషి ఇద్దరు చిన్నపిల్లలు తల్లిదండ్రి ఉన్న ఆ కుటుంబం దుఃఖాన్ని రాష్టం యావత్తు పంచుకుంది పూర్తి సైనిక లంచనాలతో దివంగత కల్నల్ అంతిమ క్రియలు జరిగాయి ఆ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటామని రాష్ట ప్రభుత్వం హామీ ఇచ్చింది ఐదు కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆయన సతీమణికి ఉద్యోగాన్ని ప్రభుత్వం అందజేసింది ప్రస్తుతం సంతోషి డిప్యూటీ కలెక్టర్ రెవెన్యూ విభాగంలో బాధ్యతలు చేపట్టారు ఈ ఏడాది రాష్ట్రంలో జరిగిన కీలక రాజకీయ సామాజిక పరిణామాల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రముఖంగా చెప్పుకోవచ్చు ఇంకా పలు కీలక స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఈ ఏడాది జరిగాయి ఎన్నికల నిర్వహణపై తీవ్ర ప్రతివాదాలు కోర్టుల జోక్యం లాంటి అడ్డంకులన్నింటినీ అధిగమించి ఏడాది చివరిలో ఈ నెల మొదటి రోజున జీహెచ్ఎంసీ నూట యాభై డివిజన్లలో ఎన్నికలు గడువుకు ముందే జరిగాయి ఇందులో యాభై ఆరు స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపొందగా నలభై ఎనిమిది స్థానాల్లో బీజేపీ నలభై నాలుగు స్థానాల్లో ఎంఐఎం విజయం సాధించాయి కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలకు పరిమితమైంది గత ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ ఈసారి గట్టి పోటీ ఇవ్వడంతో పాటుగా భారీగా బలాన్ని పెంచుకుంది అధికార టీఆర్ఎస్ ఆశించిన విధంగా స్థానాలను గెలుచుకోలేకపోయిందని ఆ పార్టీ నాయకత్వమే అంగీకరించింది ఇక ఎంఐఎం తన నాలుబై నాలుగు స్థానాలు నిలబెట్టుకుని తన బలంలో మార్పు లేదని నిరూపించింది కాంగ్రెస్ పార్టీ అగ్రశ్రేణి నాయకులంతా ఎన్నికల ప్రచారంలోకి దిగిన రెండు సీట్లు మాత్రమే దక్కడంతో అనంతర పరిణామాల్లో పీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు ప్రస్తుతం రాష్టంలో ఆ పార్టీకి నేతృత్వం అప్పగించాలని అధిష్టానం అన్వేషణ కొనసాగుతోంది అంతకుముందు జనవరి నుంచి వివిధ స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ఘన విజయం సాధించగా కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీలు నామమాత్రపు స్థానాలతో సరిపెట్టుకున్నాయి దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం ఈ ఏటి కీలక రాజకీయ పరిణామాల్లో ఒకటిగా చెప్పొచ్చు దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అనూహ్యంగా విజయం సాధించారు అధికార టీఆర్ఎస్ శాసనసభ్యుడికి రామలింగారెడ్డి హఠాన్ మరణంతో ఖాళీ అయిన దుబ్బాక నియోజకవర్గానికి ఈ ఏడాది నవంబర్ లో ఉప ఎన్నిక జరిగింది దివంగత సభ్యుడి సతీమణి సోలిపేట సుజాత అధికార పక్షం తరఫున బరిలోకి దిగ్గా కాంగ్రెస్ తరఫున చెరుకు శ్రీనివాసరెడ్డి బీజేపీ తరఫున రఘునందన్ రావు పోటీలో ఉండగా వెయ్యికి పైగా ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు ప్రచారం జరుగుతున్నప్పుడు నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవడంతో అందరి దృష్టి దుబ్బాక ఉప ఎన్నికపై పడింది రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరంగా ప్రకటించింది వ్యవసాయం కోసం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యక్రమాన్ని రాష్ట్రం చేపట్టింది రెండు సంవత్సరం ప్రారంభంలోనే తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి కేటీ రామారావు ఈ సంవత్సరాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంవత్సరంగా ప్రకటించారు రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానాన్ని అభివృద్ధిని వేగవంతం చేయడానికి వినియోగించుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు వచ్చే పదేళ్లలో కృత్రిమ మేధస్సు పరిజ్ఞానానికి సంబంధించి హైదరాబాద్ ను ప్రపంచంలో ఇరవై ఐదు శ్రేణి ఇన్నోవేషన్ హబ్లలో ఒకటిగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం పెట్టుకుంది ఇయర్ ఆఫ్ సీడ్ ద మల్టీ ఇయర్ ఏఐ ఇనిషియేటివ్ అండ్ సెట్ ద బాల్ రోలింగ్ ఫర్ అప్ కమింగ్ గోల్స్ ఆర్ టు అట్రాక్ట్ అండ్ ఎనేబుల్ మోర్ దెన్ ఏఐ ఇన్నోవేటర్స్ ఇన్ దిస్ ఇయర్ లీడింగ్ ఆఫ్ టు బిలియన్ డాలర్స్ ఆఫ్ టు దేర్ బేస్ ఇన్ హైదరాబాద్ ద గోల్ సెట్ ఫర్ ఇంకా హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు దేశంలో అతిపెద్ద రెండో మెట్రో రైలు వ్యవస్థగా అవతరించింది సికింద్రాబాద్ హైదరాబాద్ జంట నగరాలను కలుపుతూ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మహాత్మాగాంధీ బస్ స్టేషన్ వరకు ఉన్న మెట్రో మార్గాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఫిబ్రవరిలో ప్రారంభించడంతో పదకొండు కిలోమీటర్ల మూడవ మెట్రో స్ట్రెచ్ అందుబాటులోకి వచ్చింది దీంతో హైదరాబాద్ మెట్రో రైలు తొంభై తొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్ల పొడవుతో ఢిల్లీ తర్వాత అతి పొడవైన మెట్రో రైలు మార్గంగా మారింది తొమ్మిది స్టేషన్లతో అందుబాటులోకి వచ్చిన ఈ మార్గం రోడ్డుపైన నలభై నిమిషాల నిమిషాలు పట్టే ప్రయాణ సమయాన్ని పదహారు నిమిషాలకు తగ్గించింది ప్రజా జీవనంలో పారదర్శకతకు మెరుగైన విధానాల అమలు విషయంలో రాష్ట్రం కొన్ని కొత్త ప్రయోగాలను కూడా ఈ ఏడాది చేపట్టింది ఎన్నికల నిర్వహణలో పూర్తి స్థాయి పారదర్శకతను పాటించేందుకు అక్రమాలను నిలువరించే ఉద్దేశంతో ఈసారి రాష్ట ఎన్నికల సంఘం ఫేషియల్ రికగ్నేషన్ ను జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసింది ఈ మాదిరి ప్రయోగం దేశంలోనే మొదటిసారి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో కొంపల్లి మున్సిపాలిటీలో పది పోలింగ్ కేంద్రాల్లో ఈ విధానాన్ని పరీక్షించారు రాష్ట్రానికి చెందిన రుమాల్ అనే చేనేత వస్త్రానికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ గుర్తింపు లభించింది చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ ఈ ఏడాది మూడు రాష్ట్రాలకు చెందిన నాలుగు కళాకృతులకు గుర్తింపించింది వాటిలో తెలియా రుమాల్ ఒకటి పోచంపల్లి చేనేతను పోలి ఉండే ఈ తెలియా రుమాల్ విలక్షణంగా ఉండే ఇక్కత్ ప్రక్రియలు నేస్తారు వివిధ సహజ రంగులు నూనెల మేళవింపుతో దారాలను డై చేసి ఆ పైన మగ్గ సంప్రదాయకంగా సాంప్రదాయకంగా రూపొందించే ఈ వస్త్రం కళాకారుల నైపుణ్యానికి ప్రావీణ్యానికి ప్రతీకగా సంక్లిష్టమైన జామెట్రికల్ డిజైన్లలో ఉంటుంది జీఐ ట్యాగ్ లభించడంతో ఇక తెలియ రుమాల్ ప్రక్రియ పోచంపల్లి సమీప ప్రాంతాల్లో మాత్రమే అధికారికంగా తయారవగలదు అనుకరణలకు దీంతో చెక్ పెట్టినట్లవుతుంది కోవిడ్ నైన్టీన్ లాక్డౌన్ ను ఎదుర్కోవటంలో పెను సవాళ్లు ఎదురైనా తట్టుకుని నిలదొక్కుని మహమ్మారిని అదుపులో ఉంచటంలో రాష్ట్రం సఫలమైందనే చెప్పాలి ఈ ఏడాది పలువురు ప్రజానాయకులు ప్రముఖులు వివిధ కారణాలతో మనకు దూరమయ్యారు వీరిలో రాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి నాయని నరసింహారావు ఆయన సతీమణి టిఆర్ఎస్ శాసనసభ్యులు రామలింగారెడ్డి నోముల నర్సింహయ్య ఎనిమిది సార్లు పార్లమెంటు సభ్యునిగా ఉన్న కాంగ్రెస్ నాయకుడు నంది ఎల్లయ్య వామపక్ష నేత సున్నన్ రాజయ్య కూడా ఉన్నారు కాలగమనంలో చావు పుట్టుకులు అంతర్భాగమే అయినా ఈ ఏడాది పలువురు ప్రముఖ సాహితీకారులు కవులు కళాకారులు కీర్తిశేషులయ్యారు వారు లేని రోటు తెలుగువారికి తీరనిది అయినా వారందించిన సాహిత్యం కళాసేవలు కలకాలం మనతో ఉండిపోతాయి కోవిడ్ మహమ్మారి ప్రభావం వచ్చే ఏడాది ఎదుర్కోక తప్పదని ఇప్పటికే అర్థమైంది అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో త్వరలో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందన్న వార్తలు అందుకు ప్రభుత్వం సంసిద్ధం అవుతున్న తీరు కొత్త ఏడాదిలో ఆశావహ పరిస్థితులకు అద్దం పడుతోంది రాష్ట్రంలో తొలి విడతలో ఎనభై లక్షల మందికి వ్యాక్సిన్ అందించాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది ఇక అవసరమైన సప్లై చైన్ కు ఏర్పాట్లు చేస్తోంది ఈ నేపథ్యంలో బ్రిటన్ లో రూపుదిద్దుకున్న కొత్త కరోనా వైరస్ వే వీరియంట్ కట్టడి చేస్తూనే కోవిడ్ వ్యాక్సిన్ ను అవసరమైన అందరికీ అందించడం రాష్ట్రం ముందున్న తక్షణ సవాలు రాష్ట్రంలో ఈ ఏడాది జరిగిన పరిణామాలపై ఉస్మానియా విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగం ప్రొఫెసర్ డాక్టర్ బి విశ్లేషణ తెలంగాణ రాష్ట్ర పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ద ఇయర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి మన ఐటీ మినిస్టర్ గారు ప్రకటించడం జరిగింది భవిష్యత్తు అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడి చాలా కార్యకలాపాలు నడిచే అవకాశం ఉంది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి చానా ప్రాధాన్యతనిచ్చి గవర్నమెంట్ మన హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో టాప్ లో ఉన్న కొన్ని నగరాల్లో ఒక నగరంగా తీర్చిదిద్దాలని గవర్నమెంట్ భావించడం అనేది నిజంగా భవిష్యత్తుకి బాగా మంచి రూపకల్పన చేసే విధంగా ముఖ్యమైన అడుగుగా మనం భావించవచ్చు ఈ కరోనా అనేది ఇది ఒక పెద్ద ఛాలెంజ్ ని పోస్ట్ చేసింది ఇది మానవాళిని ఒక రకంగా బెదిరించింది నిద్రలేపింది మన రాష్ట్రంలో చూసుకున్నట్టయితే లాక్డౌన్ ప్రకటించిన తర్వాత ఆ సమయాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బాగా డెవలప్ చేసుకోవటానికి ఉపయోగించింది మరి అనేకమైన ఏర్పాట్లు ఇంకా ఇది కానీ వ్యాపించినట్లయితే దాన్ని ఎట్లాగా ఎదుర్కోవాలి అనే విషయంలో ఈ ఏర్పాట్లు చేస్తానే ముఖ్యంగా ప్రజలకి బోలడంత సమాచారం ఇవ్వటం ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనే విధంగా సాధ్యమైనంత వరకు ఈ కరోనా వైరస్ అసలు దగ్గరికి రాకుండానే మనం జాగ్రత్త పడాలి అనే ఉద్దేశంతో వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకి సమాచారాన్ని ఇచ్చి ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ప్రజల్ని మోటివేట్ చేసి ప్రజలు ఆయా విధాలుగా జాగ్రత్తలు తీసుకొని మరి ఈ వ్యాధిని నిరోధించడానికి చాలా ప్రభుత్వం సహకరించింది అట్లానే అనేకమైన కార్యకలాపాలు చేపట్టింది ప్రజలు కూడా అదే విధంగా అప్రమత్తంగా ఉన్నారు చాలా వరకు తర్వాత కాలంలో చూస్తే జిహెచ్ఎంసి ఎలక్షన్స్ జరిగినాయి ప్రజలకి ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అవకాశం తమకి కావలసిన వాళ్ళని ఎన్నుకోవటానికి ఈసారి చూసినట్టయితే ఓటింగ్ పర్సంటేజ్ అనేది కొంచెం తక్కువగా ఉన్నది అంతేకాకుండా ఏ పార్టీకి కూడా ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ అనేది ఇవ్వలేదు ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించగా భారతీయ జనతా పార్టీ కూడా గట్టి పోటీనివ్వటం జరిగింది ఎంఐఎం కూడా చాలా ఎక్కువ సీట్లోనే గెలవటం జరిగింది ఆ విధంగా ఏంటంటే ప్రజలు పార్టీలని ఆలోచింపు చేసే విధంగా ఇంకా చురుగ్గా ఇంకా ఎక్కువగా అడ్రస్ చేసినప్పుడు వాళ్ళు ఆదరిస్తారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు భవిష్యత్తుకు సంబంధించి ఇది చాలా ముఖ్యమైంది రెండు వేల ఇరవై ఒక అవలోకనం ధారావాహికలో రేపటి పన్నెండవ భాగంలో జాతీయ స్థాయిలో మరికొన్ని కీలక పరిణామాలను సమీక్షిద్దాం అంతవరకు సెలవు నమస్కారం ఇంతవరకు మీరు రెండు వేల ఇరవై ఒక అవలోకనం సంవత్సరాంతపు ప్రత్యేక ధారావాహిక పదకొండవ భాగం సవాళ్లను దీటుగా ఎదుర్కొన్న తెలంగాణ రాష్ట్రంలో కీలక పరిణామాలపై ఉస్మానియా విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగం ప్రొఫెసర్ డాక్టర్ బి బాలస్వామి విశ్లేషణ విన్నారు ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ